నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం ఎండ్లూరి మానస గారు రచించిన అవిటి పెనిమిటి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ మాతృక మాసపత్రికలో ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. గిన్నెలు కడుగుతున్న శబ్దానికి నిద్ర లేచింది దుర్గ. ఆరేళ్ల కొడుకు పండుగాడు ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాడు. టైం చూస్తే 6 అవుతోంది. కళ్ళు నలుపుకుంటూ జుట్టు ముడేసుకుంటూ గుడిసెలో నుంచి బయటకు వచ్చింది. ఆమె భర్త రాజు గుమ్మం పక్కన కూర్చుని రాత్రి తిన్న కంచాలు, అన్నం గిన్నె, కూర మూకుడు, కొబ్బరి పీచు బూడిదతో పట్టి పట్టి తోముతున్నాడు. అన్నం మెతుకుల కోసం వస్తున్న పిల్లులు కుక్కల్ని తరుముతున్నాడు మధ్య మధ్యలో. ఏమయ్యా ఏటంత ఆరాటం నీకు, నేను లేచి తూంకుంటాను కదా అంది. ఏటైంది ఇప్పుడు, రోజంతా పని చేస్తానే ఉంటావు, ఇంట్లో కూకుని బుట్టలు అల్లటమేగా నా పని. అదిగో పిల్లడు లేస్తాడు, వెళ్ళి పాలు ఇడ్లీ అట్టుకురా, బేగెళ్ళు అన్నాడు. అంట్లు తవ్వటం పూర్తి చేసి అరచేతులు భూమి మీద ఆంచి పోలియో వలన చచ్చబడిన రెండు కాళ్ళు నడుం పైకి లేపి దేక్కుంటూ గుడిసెలకు వెళ్ళాడు రాజు. కొడుకు తల నిమిరి పొయ్యి దగ్గరికి వెళ్ళి కట్టెలు పేర్చి పాలగిన్నె పెట్టి సిద్ధం చేశాడు. పాలకెళ్ళిన దుర్గ తోమిన అంట్లు లోపలికి తెచ్చి చిన్న పాల ప్యాకెట్, ఇడ్లీ పొట్లం రాజు చేతికిచ్చి మొహం కడుక్కుని పనికి బయలుదేరుతోంది. ఇడ్లీ తినేసెళ్ళే దుర్గ అన్నాడు రాజు పాలు కాస్తూ. వద్దు రాజు, అక్కడేదో ఒకటి ఎడతారు, మీరిద్దరూ తినండి చెప్పి బయలుదేరింది దుర్గ. కొద్దిసేపటికి పండుగాళ్ళు లేచాడు. వాడికి పళ్ళు తోమించి పాలు తాగించి స్నానం చేయించి ఇడ్లీ పెట్టి చిరుగులు పడ్డ యూనిఫామ్ వేసి తోటి పిల్లలతో బడికి పంపాడు రాజు. వాస్తవానికి దుర్గ రాజును పెళ్లి చేసుకోవటం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అలా అని ప్రేమ వివాహం కాదు, దుర్గ పేదరికాన్ని వెక్కిరించడానికి ఆమె సొంత మేనమామే తెచ్చిన సంబంధం అది. అవిటోడైతే మనిషి కాదా అని మొండిగా రాజునే చేసుకుని సంతోషంగా కాపురం చేస్తోంది దుర్గ. అప్పుడు నవ్విన వాళ్ళంతా ఇప్పుడు దుర్గారాజుల ప్రేమను చూసి ఈర్ష్యపడుతున్నారు. ఏమే నా మొహాన కాఫీ కొట్టే ఉద్దేశం ఉందా లేదా, దినపత్రిక తిరగేస్తూ అరిచాడు విష్ణువర్ధన్. ఆ తెస్తున్నానండి. చురుక్కు మన్న వేలుని నోట్లో పెట్టుకుని వెంటనే కుళాయి కింద కడుక్కుని భర్తకు కాఫీ ఇచ్చింది పద్మావతి. స్నానం చేసి తయారైన కూతురు బుజ్జి తన చేతిలో దువ్విన రిబ్బన్లు పట్టుకుని పద్మావతి చుట్టూ తిరుగుతోంది జడలు వేయమని. ఒక పక్క కూర మాడిపోతోంది, అన్నం పొంగిపోతోంది, ఇంకా పెసరట్లేయాలి. ఎప్పటినుంచో 4 బర్నర్లున్న స్టవ్ కొనుక్కుందామంటే విష్ణువర్ధన్ వినకపోగా ఉండే 3కి 4 పొయ్యిలు అవసరమా అంటాడు. పోని 3 బర్నర్లున్నవి కొంటాడా అంటే అదీ లేదు. ఈ చీకాకు తోడు అట్ల పెనం ఎంత వెతికినా కనపడదు. ఉండవే చంపేస్తున్నావు, ఇంత వయసు వచ్చాక కూడా నేను జళ్ళవేయటమేంటి, కూతురు నెత్తి మీద కోపంతో ఒక్క ముటికాయ వేసింది పద్మావతి. అంతే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని మంచం ఎక్కింది బుజ్జి. అట్ల పెనం ఇంకా దొరకలేదు, వస్తువులన్నీ టపటపా చప్పుళ్ళు చేస్తూ పెనం కోసం వెతుకులాడుతోంది పద్మ. అబ్బబ్బా చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి, ఆపుతావా గోలా, భర్త అరుపులు. టక్కున నిశ్శబ్దం ఆవరించింది వంటగదిలో. అంతలోనే వచ్చింది దుర్గ. వచ్చావా, గదును తర్వాత ఊడుద్దు కానీ ముందు గిన్నెలు కడిగే దుర్గ. అబ్బా ఇక్కడుంది ఆ పెనం, ఇందాకటి నుంచి వెతకలేక చచ్చిపోతున్నా, ముందు ఈ పెనం కడిగిచ్చేయి, వీళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది. అన్నం వార్చి కూరలో చింతపండు పులుసు పోసి బుజ్జిని బుజ్జగించడానికి వెళ్ళింది పద్మ. బుజ్జి దాన్ని ఓదార్చి జళ్ళేసేసరికి తలప్రాణం తోక్కొచ్చింది. గబగబా పెసరట్లు వేస్తూ మిక్సీలో పచ్చడి చేస్తూ లంచ్ బాక్స్ రెడీ చేసింది. 3 ప్లేట్లో 3 పెసరట్లు వేసి బుజ్జికిస్తే పచ్చడి వేసుకుని టీవీ ముందు కూర్చొని తింటోంది. ఈలోగా పద్మ నైటీ మార్చి చీర కట్టుకుని బుజ్జి స్కూల్ బ్యాగు లంచ్ బాక్సు పట్టుకుని బుజ్జి తినేదాకా కాచు కూర్చుని బుజ్జిని పక్క వీధిలో స్కూల్ బస్సు ఎక్కించి వచ్చింది. కానీ కానీ టిఫిన్ తీసుకురా త్వరగా, జిల్లా పత్రిక చదువుతూ అన్నాడు విష్ణు. మళ్ళీ పెనం పెట్టి చెక్కచెక తన వైరాగ్యం అంత విశాలమైన పెసరట్టు వేసి దానిపైన తన బతుకుల్లో కనీ కనిపించని ఆనందం అంత చిన్నగా తరిగిన ఉల్లి మిర్చి అల్లం ముక్కలు వేసి వేడివేడి పెసరట్టిచ్చింది. విష్ణు అది తినేలోపు ఇంకో 6 వేయాలి, 3 మొగుడికి 3 దుర్గకి. ఆఖరిలో ఓపిక నశించి రుచి మీద ఆసక్తి చచ్చి చాలిచాలని పిండితో ఏ ఆర్భాటాలు లేని సాదా పెసరట్లు తనకి. వెంటనే తయారై మొగుడికి తనకి లంచ్ బాక్స్ పెట్టేసి
దుర్గను పంపించి ఇంటి తాళాలు తీసుకుని బయలుదేరింది పద్మావతి. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోవటానికి, భర్తతో వెళ్ళొస్తానని చెప్పటానికి పెద్ద తేడా ఉండదు. రెండు అనుభూతులు లేకుండా యాంత్రికంగా చేసే పనులే. విష్ణు తీరిగ్గా ఒక గంట తర్వాత బయలుదేరతాడు ఉద్యోగానికి. పద్మ, విష్ణులు ఇద్దరూ అటు ఇటుగా ఒకే సమయానికి ఇంటికి చేరుకుంటారు. ఎవరు ఎప్పుడొచ్చినా టీ పెట్టాల్సిన బాధ్యత మాత్రం పద్మదే. అంతేనా, పకోడీలో నూడిల్సు అటుకులుప్మానో చేయటం కూడా. ఆ రోజు వేడివేడి టీతో పాటు కరకరలాడే అరటికాయ బజ్జీలు కూడా వచ్చాయి విష్ణు ముందుకి. ఏమండి, మా అన్నయ్య ఫోన్ చేశాడు, చిట్టిది పెద్ద మనిషి అయిందిట, రేపటి నుంచి 3 రోజులు మనందరికీ సెలవులే కదా, వెళ్ళొద్దామండి, పేదవంచున టీ ఊదుకుంటూ చెప్పింది పద్మ. ఆహా, సరిగ్గా రేపటి నుంచి సెలవులనే ఇవాళ అయిందా, వ్యంగ్యంగా అన్నాడు. నిన్నే అయిందిట, ఇవాళ కూర్చోబెట్టారంట. మరి మీ అన్న వదిన నాకు ఫోన్ చేసి చెప్పలేదే? మీకు ఫోన్ చేశారండి, తీయలేదంట. అయితే మళ్ళీ చేయాలి, ఆహ్వానించాలి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా విష్ణు మాట్లాడాడన్న విషయం తెలిసిందే. రాను అని చెప్పడానికి వాదన లేవనెత్తుతున్నాడు. ఆ వాదన విని ఖండించి ఒప్పించగలిగే ఓర్పు ఊబలాటం పద్మకు లేవు. అందుకే పిల్లని తీసుకుని వెళ్ళాలని అనుకుంది. అదే విషయం చెప్పింది. నువ్వు వెళ్తే నాకు వంట వరపు ఎవరు చేస్తారు? ఏం వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండు. మా అన్నయ్య పెద్ద కూతురండి, అది నేను లేకపోతే ఎలా? పోని కాఫీ టీలు బుజ్జి పెట్టిస్తుంది. 2 రోజులు బయట నుంచి భోజనం తెచ్చుకోండి. పనమ్మాయి వచ్చి వెళ్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు, అర్థింపుగా అంది. సరేలే, వెళ్ళాక వాళ్ళు వీళ్ళు ఉండమన్నారని ఉండిపోకు, ఎల్లుండి రాత్రికల్లా వచ్చేయి. నాకు బయట భోజనం ఎక్కదు అనే అతని అంతరార్థం అంతే తప్ప పొరపాటును కూడా భార్య లేకుండా ఉండలేకపోవటం కాదు. జీతం తీసుకునే పని మనిషి అయినా సెలవు పెడుతుందేమో, కానీ ఉద్యోగం చేస్తూ వంట మనిషిగా స్థిరపడ్డ భార్యకి సెలవు పెట్టే అవకాశం ఉంటుందా? దుర్గా పని మధ్యలో నుంచి ఇంటికి వెళ్ళేసరికి రాజు పేడతో ఇల్లంతా అలుకుతున్నాడు. ఏటి రాజు, బుట్టలన్నీ అల్లేశావా? ఏ పని చేయకపోతే తోచదిదేటి నీకు? పొట్లలో నుంచి గారెలు తీసి రాజు నోట్లో పెట్టింది. నాకెందుకే, నువ్వు పండుగాడు తినండి అన్నాడు. తింటాన్లే, యామల తమ్మగారిచ్చారు, కుసేపన్న నిద్రో వేటి, ఎప్పుడు ఏదో ఒక పని ఇట్టుకుంటావు. సరే నేను వెళ్తున్నాను, గారెలు ఇద్దారని పని మధ్యలోంచి వచ్చాను. దుర్గా 2 ఇళ్లలో పని పూర్తి చేసుకుని సాయంత్రం పద్మావతి ఇంటికి వెళ్ళింది. బుజ్జి పాలు కాచి కప్పులో కాఫీ పొడి 2 చెంచాల పంచదార వేసి జాగ్రత్తగా వేడివేడి పాలగిన్నెను మసిగుడ్డతో పట్టుకుని కప్పు నిండా పోసిచ్చింది తండ్రికి. అమ్మ ఇచ్చిన శిక్షణ బాగానే పనిచేసింది. ప్రస్తుతానికి చేతులు కాల్చుకోకుండా కాఫీ పెట్టేసింది. ఏంటమ్మా ఇది, కాఫీ నేను సాయంత్రాలు తాగను, టీ మాత్రమే తాగుతాను. అందుకే చెప్పాను మీ అమ్మకి ఎక్కడికి తాగలడొద్దని. ఛ, కాఫీ వాసన పసిగట్టి కనీసం కప్పు వంక కూడా చూడకుండా చిందులు తొక్కాడు విష్ణు. బుజ్జి బెదిరిపోయింది. తండ్రితో చనువు తక్కువ, అమ్మ బాగా గుర్తొచ్చింది. ఇదే మాట అమ్మ అనుంటే వెంటనే మంచం పైన కింద పడుకుని 2 గంటలు ఏడ్చేది. ఆ తర్వాత అమ్మ రావటం, బుజ్జగించటం, ఒళ్ళో పడుకోబెట్టుకుని లాలించటం, అన్నం తినిపించటం, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. బుజ్జి కాఫీ కప్పు తీసుకెళ్ళి టీ పెట్టే ప్రయత్నం చేస్తోంది. అమ్మ చెప్పిన సూచనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తు చేసుకుంటూ వేరే కప్పు తీసింది. దుర్గ అంతా గమనిస్తూనే అంట్లు తోమటం, గదులు ఓడవటం చేస్తోంది. బుజ్జి టీ పెట్టి విష్ణుకిచ్చింది. ఒక్క గుటక తాగిన వెంటనే మొహం చిట్లించి కప్పు టేబుల్ మీద పెట్టేశాడు. అంటే ఇహ తాగడని అర్థం. ఇంకా పనులు రాకపోవటం ఏంటమ్మా? నానమ్మ నీ వయసులో ఎంత పనిచేసేదో నీకు చాలాసార్లు చెప్పింది కదా, గదిమాడు విష్ణు. బుజ్జి చిట్టి కళ్ళల్లో జరజర నీటి పొట్లు రాలాయి. ఏదో పరాయి మనిషితో ఉంటున్నట్టుంది బుజ్జికి. సరదాకి చేసిన చపాతి అమీబాను తలపించినా అమ్మ ఎంత మెచ్చుకునేదో. ఏడ్చి ఏడ్చి బుజ్జి నిద్రలోకి జారుకుంది. విష్ణు ఆకలికి నకనకలాడుతున్నాడు. పిలిస్తే పళ్ళెంలో భోజనం తెచ్చివ్వటానికి పెళ్ళాం లేదని గుర్తొచ్చి హోటల్కి ఫోన్ చేసి హోమ్ డెలివరీకి ఆర్డర్ ఇచ్చాడు. బుజ్జిని లేపాడు పళ్ళెం తెచ్చి కూరలు గిన్నెల్లో వేయటానికి. కానీ బుజ్జి లేవలేదు. తప్పదనుకుని కింద మీద పడేసుకుంటూ భోజనం ముగించి పడుకున్నాడు. పద్మకి కూతురు ఎలా ఉందో, టీ కాఫీలు పెట్టించి అలవాటు లేని పనులు ఎలా చేయగలుగుతుందో అనే బెంగతో తినకుండా నిద్రపోకుండా హైరాణ పడుతోంది అక్కడ. దుర్గా, ఏటే నిద్ర రావటం లేదా, మెదులుతోనే ఉన్నావు, కొడుక్కి జోకొడుతూ అడిగాడు రాజు.
ఇవాళ ఒక అవిటి పిడిమిటిని చూశానయ్యా. తప్పే, నీ మొగుడు ఒక అవిటూడే, ఎవరిని అలా అనకు అన్నాడు. చెప్పుచ్చు కొట్టేస్తాను, ఎవడన్నా నిన్న మాట అంటే. అవిటూడంటే చేతులు కాళ్ళు లేనోళ్ళు కాదయ్యా, ఉండి వాటిని ఉపయోగించుకోలేనోళ్ళు అంది కోపంగా. దుర్గా, ఏటైందే, ఏటా కోపం? అపార్ట్మెంట్లో పనిచేస్తాను కదా పద్మమ్మ గారింటో. ఏటైంది, నిన్నట నాన్నారా? నాన్న అనేంత మొగాడు ఇంకా ఎవడు పుట్టలేదు కానీ ఆ అమ్మ పని మీద ఊరెళ్తా పిల్లని అయ్యగారికి టీలు కాఫీలు కడతాక వదిలేళ్ళారయ్యా అంది. అయితే ఏటే? ఏటి అయితే గీతే అంటావు? అంత చిన్న పిల్ల నేర్చుకుని పనులు చేయటమేంటి? ఆ అమ్మ పిల్లకు నేర్పించే బదులు మొగుడికి నేర్పించలేకపోయిందా? ఒక్కరోజు పెళ్ళం లేకుండా ఆడి తిండి ఆడు తినలేనుణ్ణి అవిటూడానికి ఇంకేటంటారు రాజు? అయ్యో, ఆయనకి నాలాగే అవిడితనం ఉందని ఎప్పుడూ చెప్పలేదు ఏటే మరి. ఎల్లెహె, నీ తెలివి సంతకెళ్ళ. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చకుందని పనిసయ్యని పతువుడు కాళ్ళు చేతులు లేనోడేనేటి. నువ్వు చాలా పని చేస్తావు కదా మన ఇంట్లో, మరి ఆయనేటి? ఉల్లంతా తిన్నంగా ఉన్నా ఆయన పనులు కూడా పెళ్ళంతో చేయించుకుంటాడు. తానానికి నీళ్ళెట్టడం గాడి నుంచి బట్టలు ఉతికి ఇత్రీ చేసి టిఫిన్ ఎట్టి కాపీ ఎట్టి అన్నం పళ్ళెంలో ఎట్టి నోటికాడికిచ్చి పొడుకునే టయానికి మజ్జిగిచ్చి అన్ని పనులు ఆయన పనులు ఆవిడ పనులు పిల్ల పనులు ఆయమ్మే చేస్తుంది. అదేటి, నువ్వు బట్టలు ఉతకవా అడిగాడు. ఆయన గారికి పనులు ఉతికితే నచ్చదంటయ్యా. ఓహో, మళ్ళీ ఇదొకటి ఏటి అన్నాడు. మరేటనుకున్నావు? సర్లేవే, మనకెందుకు ఆడగోవాల పొడుకో. థూ, ఆడిది ఓ బతికేనా? చిన్నపిల్లతో పని చేయించుకుంటున్నాడు. ఒకవేళ మగపిల్లోడైతే ఏం చేసేవాడు? ఏదోటి చేసేవాడు మనకెందుకే పొడుకో. అంత ఉల్లొంగనోడికి పెళ్ళి పిల్ల సంసారం ఎందుకు? మళ్ళీ ఆడిని మీరు గారు అని పిలాలి. నేనేనయో మొగుడిని పేరెట్టి పిలుస్తాను. అందరూ మంచి మొగుళ్ళే ఉండరే, పెళ్ళాలే చెప్పుకోవాలి వాళ్ళ మొగుళ్ళకి. సహాయం చేయమనో లేకపోతే ఆడి పనులు ఆడనే చేసుకోమనో అన్నాడు. అబ్బసా, మొగుళ్ళకు బుర్రలు లేవేటి? కళ్ళ ముందు పెళ్ళాలు గొడ్డు సాకరి చేస్తంటే ఓ సెయ్యి అయ్యాలనిపించదు? ఆడవాళ్ళకి ఏమన్నా నాలుగు చేతులు ఉంటాయేటి ఖాళీ మాతలాగా? ఆడదానికి ఎన్ని చేతులున్నా నోరుండదు కదే అన్నాడు. ఒకవేళ నోరున్నా ఇన్నేళ్ల నుంచి పనులు చేయించుకోటాకి అలవాటు పడ్డోళ్ళు సడన్గా పని చేయమంటే చేస్తారంటావా రాజు? ఓసి ఎర్రి మహమా, ఇది పని చేయటం చేతనవ్వపోవటం గురించి కాదే, మగోడి బుద్ధి గురించి. టీవీ కాడ నుంచి లేచి అన్నం కూరలేసుకు తినడం చేతగాక అనుకుంటున్నావా? మగోడి పనులు ఆడదే చెయ్యాలా అని ఒక గర్వం. అది అమ్మైనా పెళ్ళామైనా కూతురైనా కోడలైనా. అసలు పెళ్ళాం కూడా మొగుడితో పాటు ధీటుగా ఉద్యోగం చేసి సంపాదిస్తుంది. దాని డబ్బులు అయితే కావాలి కానీ పెళ్ళాంతో సమానం అంటే మొగుడు ఎలా ఒప్పుకుంటాడే? ఇక ఆడదాంతో పాటు ఇంటి పనులు కూడా చేస్తే పెళ్ళానికి వీడికి తేడా ఉండద్దు? ఒకవేళ చేసినా ఏదో చిన్నాసితగా సాయం చేస్తారు కానీ పెళ్ళాంలాగా పొద్దున్నే లేచి పనులు మొదలెట్టరు కదా. ఎన్నో ఏళ్ళ బట్టి ఆడదానట్ట తయారు చేసేశారు. కానీ ఏదైనా ఆడవాళ్ళకే శాతనవుద్దే. ఇది మగోళ్ళ రాజ్యం కాబట్టి ఆడది ప్రతి నిమిషం పోరాడుతూనే ఉండాలా? నోరు మూసుకుని ఉండాలో, ఎదిరించి గౌరవం కాపాడుకోవాలో ఆడదే నిర్ణయించుకోవాలా? మీ పద్మగారు ఏటి చేస్తారు? మరుసటి రోజు పొద్దున్నే దుర్గ పద్మావతి గారింటికి పనికి వెళ్ళింది. వంటగదిలో ఏదో గాజు సీస భళ్ళున పగిలిన శబ్దం విని లోపలికి పరిగెత్తింది. బుజ్జికేమైనా గాయాలయ్యాయేమోనని. విష్ణువర్ధన్ విష్ణుమూర్తిలా సోఫాలో పడుకుని టీవీ చూస్తున్నాడు. దుర్గ వంటగదిలోకి వెళ్ళేసరికి పద్మ పగిలిన గాజు పెంకులెత్తుతోంది. అదేటమ్మా, రేపు వద్దానన్నారుగా అడిగింది. వంటకి ఇబ్బంది అవుతుందని తెల్లవారే వచ్చేసాను దుర్గా అంది పద్మ. ఆడది నోరెత్తితే గాని మొగాడిలో మార్పు రాదని రాజు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి దుర్గకి. పద్మ నోరెత్తకపోగా ఎదురు సేవలు చేస్తుంటే మొగుడికి అసలు మార్పు రావాలన్న అవగాహన ఎలా వస్తుందనుకుంది దుర్గ. పద్మ మొహం నల్లతగా ఉంది, సన్నగా వణుకుతుంది కూడా. ఏటమ్మా, జ్వరంగానే వచ్చిందా? అవును దుర్గా, రాత్రి ప్రయాణం అలసట, పైగా విపరీతమైన చలిగాలి కదా. నేను కాసేపు పడుకుంటాను, నువ్వు పని చేసుకుని వెళ్ళు. పద్మ చలిజ్వరంతో రగ్గు కప్పుకుని వణికిపోతుంది. దుర్గ విష్ణువర్ధనికి విషయం చెప్పిన అరగంటకి చుట్టం చూపు కన్నట్లుగా వెళ్ళాడు.
టాబ్లెట్ ఏమైనా వేసుకోపోయావా? ఆ సొరుగులోనే ఉందిగా అన్నాడు రెండు అడుగుల దూరం నుంచే. అమ్మగారు ఏమి తినలేదనుకుంటాను అయ్యగారు, ఏడిగా పాలు కాసిస్తాను అని హడావుడిగా వంటింట్లోకి వెళ్ళబోయింది దుర్గ. ఆగు దుర్గా, ఆమె కాచుకుంటుందిలే, నువ్వు నీ పని చూసుకో చాలు, చీకాకు ప్రదర్శిస్తూ బుజ్జిని పిలవబోయాడు విష్ణు. పని శాతగాని పిల్లెట్టిన టీ అయినా తాగుతారు కానీ మాలాంటి తక్కువ జాతళ్ళెట్టిన కాఫీలు టీలు పాలు ఎందుకు తాగుతారండి మీరు? మీ రెండు కొంచిన కంచాలు సామాన్లు కడగతాకి పనికొస్తాం కానీ కడిగిన గిన్నెలు అంటుకోటాకి పనికిరావు. పక్కనున్న సరుగులో నుంచి మాత్రలు తీసి ఇవ్వలేని మొగుడికి సేవ చేసి జ్వరం తెచ్చుకున్న పెళ్ళాం. బా సరిపోయారు ఇద్దరికి ఇద్దరేను. చి, మళ్ళీ ఈ గుమ్మం దగ్గితే మీ ఎడమ కాలి సెప్పుచ్చు కొట్టండి. విష్ణువర్ధన్ కొయ్యపారిపోయాడు దుర్గ మాటలకి. దుర్గ వెనుతిరగగానే వాకిట్లో రాజు కనపడ్డాడు రెండు కర్రల మధ్యలో. ఏటి రాజు, ఇలాగొచ్చినావేటి? కంగారుగా అడిగింది దుర్గ. ఆలస్యమైంది కదా, ఇంకా రాలేదేటా అని యామలత్తమ్మగారింట్లో సీదేవమ్మగారింట్లో చూశాను, లేవు, ఇంకిక్కడికి వచ్చాను, చెమటలు కక్కుకుంటూ చెప్పాడు రాజు. తన భార్య కోసం ఆందోళన పడుతూ నాలుగు కాళ్ళతో వచ్చిన రాజునే చూస్తున్నాడు విష్ణు. ఓ కర్ర తీసేసి తన భుజమిచ్చి రాజు నడుం పట్టుకుని నడిపించుకుంటూ వెళ్తోంది దుర్గ. జ్వరంతో వణుకుతున్న భార్యని రెండడుగులు ముందుకేసి నుదురు పట్టుకుని చూడటానికి బద్దకించిన విష్ణు తొలిసారిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అవిటి పెనిమిటి ఎవరా అని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.